సంక్షేమ పథకాలు అన్నీ ఎలా ఉన్నాయి? అవి కూడా బాగానే ఉన్నాయి. సచివాలయం అయితే బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? అదే వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది అంటున్నారు. సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? తిరుపతి మా వైఎస్ఆర్సీపీనే వస్తుంది. టీడీపీకి ఏమైనా అవకాశం దొరుకుతుందా? టీడీపీకి అంటే ఇప్పట్లయితే చెప్పడం ఉన్నారు కదా. ఏముండదు, అడిగిన గొంగళి అంతే, ఇంకేముంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? ఏది ఏం బాగలేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? టీడీపీ గెలుస్తుంది. కన్వాక లక్ష్మీ గారికి కంపల్స్ డెఫినెట్. బాగా నచ్చిన అంశాలు ఏంటి సార్? ఏమండి? బాగా నచ్చిన అంశాలు ఏంటి? బాగా నచ్చాము, బాగుంది, ఇబ్బంది ఏం లేదు. పథకాలన్నీ ప్రజలకు బాగుండా, ఇలాంటివి ఎక్కడ ఇంకెప్పుడు రావు. మంచి పథకాలు బాగా ప్రవేశపెట్టింది. వాళ్ళ ఆయనకన్నా మించిపోతాడు, ఇది కంటిన్యూ అవుతుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్? బాగుంది, వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుంది. ఏమి ఇంటికి వచ్చేస్తున్నారా? ప్రతి ఒక్కటి కంటిన్యూగా వాళ్ళు చేసే పథకాలన్నీ వాలంటీర్లు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి వాళ్ళు అమలు చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? వైఎస్ఆర్ పార్టీ. టీడీపీకి కానీ బీజేపీ జనసేన కూటమికి ఏదైనా అవకాశం ఉందంటారు? డిపాజిట్లు కూడా రావు. డిపాజిట్లు కూడా అంటే వైఎస్ఆర్సీపీకి గతంలో వచ్చిన మెజార్టీ కంటే పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఇబ్బంది ఏమి. జగన్ గారి పాలన బాగానే ఉంది. సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయంటారు? అందుతాయి అనుకుంటున్నాను. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది సార్? మళ్ళీ ఆయనే గెలుచుకోవచ్చు. మళ్ళీ జగన్ గారి పార్టీ. టీడీపీకి అవకాశం ఉండదంటారా సార్? ఉంది, చెప్పే కయలేదు. గోడ మీద పిల్ల ఎట్లా దొరుకుతుందో చెప్పండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్? వాళ్ళు పర్వాలేదు, బాగానే చేస్తారు. పెన్షన్లు అన్ని ఇంటికి వచ్చేస్తుంది, కరెక్ట్గా చేస్తున్నాం. బాగా నచ్చింది. సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు మొత్తం 9 బాగున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది. ఉప ఎన్నికలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? వైఎస్ఆర్. టీడీపీకి అవకాశం లేదా? లేదు. బీజేపీ జనసేనకి సార్? బీజేపీకి కూడా లేదు. ఫ్యాంటాస్టిక్, ఇంకెవరు చేయలేరు, ఇంకా ఎవరు చేయలేరు కూడా. నెంబర్ వన్ సీఎం మన వరట్లోనే, ఇంకెవరు కనీవిని ఏ సీఎం చేయలేడు సార్. అంతగా ఏం నచ్చింది సార్? అన్ని సంక్షేమ పథకాలు నెంబర్ వన్, అన్ని పేదలకు అన్ని కరెక్ట్గా ప్రతి ఒక్కటి చేరుతున్నాయి. మన అన్ని వాలంటీర్ వ్యవస్థ కానీ అంతా బాగా అంతా సహకరిస్తున్నారు, బాగుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? జగనే, తిరిగే లేదు సార్. తెలుగుదేశంకి కానీ బీజేపీ జనసేన కూటమి కానీ రాదు, అవన్నీ రావు సార్. జగన్ గారికి ఇంతకుముందు వచ్చిన మెజారిటీ ఇప్పుడు వస్తుంది అంటారా? ఖచ్చితంగా వస్తుంది, ఇంకా డబ్బులు వస్తుంది. జగన్ బాగుందండి. సంక్షేమ పథకాలన్నీ ఎలా అనిపిస్తుంది? సంక్షేమ పథకాలు కూడా బాగున్నాయండి. మూడు రాజధానుల అభిప్రాయంపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకుంటే నాకైతే మంచిదే అండి. మూడు రాజధానులు మంచిదే, తప్పేం లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? రావచ్చు అండి, వస్తుంది, కంపల్సరీ వస్తుంది. రాజశేఖర్ ఉన్నప్పటి నుంచి నేను ఫాలో అవర్స్. టీడీపీకి అవకాశం ఉండదంటారా సార్? ఇక్కడ వైఎస్ఆర్ఏ వస్తుందండి. చంద్రబాబు నాయుడు విమర్శించకూడదు కానీ మన వరకు మనం చెప్పుకోవాలండి. అంటే పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఏమంటే ఇప్పుడు జనాల చేతికి డబ్బులు ఇచ్చే కన్నా అంటే దాంట్లో కొన్ని బాగున్నాయి. మిగతా ఏమేంటి, నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఉపాధి కానీ కల్పిస్తే మన యూత్ కొద్దో డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా ఈ ప్రభుత్వం బాగుంది అనేసి ఇంకా వాళ్ళకి మంచి పేరు వస్తుంది. బట్ ఏమంటే నిరుద్యోగులకి కొద్ది ప్రోత్సహిస్తే ప్రభుత్వం ఇంకా బాగుంటుంది అనేసి మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాము. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. ఇంతకుముందు అంటే పెన్షన్ల కోసం ఏళ్ళ తరబడి లైన్లో నిల్చున్నవారు, ఇప్పుడు అది బాగుంది. అమ్మఒడి అంటే అది బాగుంది. కానీ ఏమిటి, ఇక్కడ అమ్మఒడి అంటే కొంతమంది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ప్రైవేట్ స్కూల్కి పంపించే వాళ్ళకి అమ్మఒడి పడుతుంది, గవర్నమెంట్ స్కూల్ పోయే వాళ్ళకి అమ్మఒడి అవుతుంది. కానీ ఇక్కడ డిఫరెంట్ ఏమీ లేదు కదా, కాబట్టి దాన్ని చూసి తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి ఇంగ్లీష్ మీడియాన్ని కొంచెం ప్రోత్సహిస్తే బాగుంటుంది అనేసి మా ఒపీనియన్. నాకు తెలిసి వైసీపీనే ఉందనేసి నేను అనుకుంటున్నాను. అంటే పార్టీ పరంగా నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి ఇప్పుడు జరిగే ఈ సంవత్సరం పైన నుండి వాళ్ళు చేసిన అభివృద్ధిని బట్టి వైసీపీ వస్తుందనేసి మేము అనుకుంటాం, మా అభిప్రాయం. టీడీపీని అయితే గెలిపించే ప్రసక్తి అయితే లేదు. కానీ ఏమంటే ఇంకా నాయకులు కొద్దిగా ఓట్ల కోసమే కాకుండా ఇంప్లిమెంట్ చూపిస్తే ఇంకా బాగుంటుంది అనేసి చూస్తాం. మాకు పర్వాలేదు సార్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. జగన్మోహన్ గారి పాలన బాగా నచ్చింది ఏంటి సార్? పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్? విద్యా వాలంటీర్ వ్యవస్థ సూపర్గా ఉంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది?
వైఎస్ఆర్సీపీనే మోస్ట్లీ బాగుంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కటి బాగుంది, చాలా బాగా చేస్తున్నాడు. ఒక అన్ని పథకాలు బాగున్నాయి కదా, ప్రతి ఒక్కటి ఇల్లు అందరికి అందుబాటు, దేశానికి ఆదర్శంగా ఉంది, దేశానికి ఆదర్శంగా ఉంది. సెంటర్కి 10% వైఎస్ఆర్సీపీ కలుస్తుంది. నమ్మకం కోల్పోయినారు కదా, ఇంకా ఎక్కడ కలుస్తారు? 99% ఉన్నారు. మరి 150 సీట్లు ఎలా గెలిచినారు? చేస్తేనే కదా గెలిచినారు, నమ్మకం లేకపోతేనే గెలిచిన, నమ్మకం ఉంటే గెలిచి ఉంటారు కదా. మొన్న వచ్చిన మెజారిటీ ఇప్పుడు మళ్ళీ వస్తుందంటారా? డబుల్ వస్తుంది ఇప్పుడు. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా? ఇంటికి తెచ్చిస్తున్నారు. నేను జగన్ గారి పాలన బాగున్నా, జగన్ గారి పాలన ఇంటికి తెచ్చిస్తున్నారా? మళ్ళీ జగనే రావాలనుకుంటున్నారా? గవర్నమెంట్ చూసుకుంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ది గెటింగ్ మోర్, అంటే జనరల్ పాపులేషన్కి బెనిఫిట్స్ ఎక్కువ వస్తున్నాయి. అలా చూసుకుంటే మరి రాజధానిల విషయంలో కొద్దిగా రాంగ్ స్టెప్ ఆర్ రైట్ స్టెప్ దే హ్యావ్ టు చూస్. హౌ విల్ బి దేర్ తిరుపతి బై ఎలక్షన్? తిరుపతి వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు యాజ్ బీజేపీ నౌ ఇస్ ద లీడింగ్ పార్టీ టు కంపేరింగ్ టు ద వైఎస్ఆర్సీపీ. నౌ ఐ హోప్ ద టీడీపీ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ టు ఇన్ హియర్ వై బికాస్ దర్ ఈస్ ఎ పవన్ కళ్యాణ్ ఈస్ లీడింగ్ ఆన్ నౌ. Okay, so the combination of BJP and Janasena will be the leading in BJP. We are not sure on that. As of now, the situation, Pawan Kalyan BJP, we are not sure on that. Ban along this? Ban on this. Ban on this? Ban on this? Ban on this? Ban on this? Volunteer will under BASE. Is there any patakal? Huh? Do you have any patakal? Sankshaya patakal? Yeah, no. What is it? Parwal is the... వీలైనంత వరకు ఇప్పుడున్న పరిస్థితిలో తెలుగుదేశం రావచ్చు, ఆంధ్ర అవకాశం ఉండాలి. అధికారంలో ఉన్న పార్టీ కాదు, ప్రజలు ఏమనుకుంటారంటే ఇంకా మేలు చేయలేదని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందువల్లనే ప్రజలు వ్యతిరేకుల్ని ప్రోత్సహిస్తారు, కానీ ఉండే రాజకీయ పార్టీ నాయకులను ప్రోత్సహించరు. కాబట్టి పనభాగలక్ష్మికి అవకాశం ఉండదు. వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ల వ్యవస్థ బాగానే ఉండదు సార్. తిరుపతి ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉందంట? తిరుపతి ఎన్నికల్లో జనసేనకి బీజేపీకి అవకాశం ఉంది. బాగానే ఉంది. మాది పీలేరు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జగన్ పార్టీ అయినా గెలుస్తారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే ఉండదు.